పోలీస్ సంఘాలు నా వ్యాఖ్యల్ని ఖండించారు. ఓకే, నేను ఒకటే అడుగుతున్నా, నేను ఏమన్నాను? గతంలో ఇదే పోలీసులు కదా భారతదేశానికి దిక్సూచిగా లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ పోలీసులు ఉన్నారు. గతంలో కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు మహారాష్ట్రలో జరిగిన జాతీయ సదస్సులో తెలంగాణ పోలీసింగ్ ఇస్ మోడల్ ఫర్ ద కంట్రీ అన్నమాట నిజం కాదా? కేంద్ర రక్షణ సలహాదారు తెలంగాణ పోలీసింగ్ అద్భుతంగా ఉంది, టెక్నాలజీని బాగా వాడుతున్నారని ప్రశంసించింది నిజం కాదా? మరి అదే ఆ రోజు అదే పోలీసులు, ఈరోజు అదే పోలీసులు, ఎందుకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఇది ప్రభుత్వ వైఫల్యము, ఈ ప్రభుత్వం పోలీసులను తన పని తాను చేసుకోనివ్వడం లేదు అని నేను చెప్పాను. ఇందులో తప్పు ఉందా? నేను పోలీసులను తప్పు పెట్టలే, ప్రభుత్వాన్ని తప్పు పెట్టినా. ఇప్పుడు నేను పోలీస్ మిత్రులను కూడా అడుగుతున్నా, ఈరోజు రాష్ట్రంలో 1900 హత్యాచారాలు జరిగింది నిజం కాదా? ఈ రాష్ట్రంలో 2600 మర్డర్లు జరిగింది నిజం కాదా? ఈ రాష్ట్రంలో 247 అక్రమ వెపన్స్ను కేసులు నమోదైంది నిజం కాదా? 9 మంత్స్లో మా 5 ఏళ్ల కాలంలో ఈ అక్రమ వెపన్స్ స్మగ్లింగ్ మీద అయిన కేసులు 5 ఏళ్లలో 200, 9 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 247 స్మగుల్డ్ వెపన్స్ పట్టుబడ్డాయి. 5 2018-23. కానీ 9 నెలల్లో 247 కేసులు ఈరోజు నమోదైనాయి అంటే ఇది ప్రభుత్వ వైఫల్యము అని చెప్పిన నేను. ఇంకోటి పోలీస్ మిత్రులను కూడా ఒకటి అడుగుతున్నా, దయచేసి పోలీస్ సంఘం నన్ను ప్రశ్నిస్తే తప్పులేదు, మీకు ఆ హక్కు ఉంటుంది, కానీ నేను ఒకటి అడుగుతున్నాను, నేను మిమ్మల్ని ఎక్కడ తప్పు పెట్టలే, మీరు ఒకటి ఆలోచించండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్కు నెలకు 75,000 రూపాయలు ఇచ్చిండు. మీరు పేపర్ల కోసము, కాగితాల కోసం, పెన్నుల కోసం మీరు ఇబ్బంది పడద్దని, ఛాయ కోసం, మంచినీళ్ళ కోసం మీకు ఇచ్చిండు. ఈ ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో 75,000 బంద్ అయినాయి, దాన్ని పోలీస్ అధికారుల సంఘం ఎందుకు ప్రశ్నించదు అని అడుగుతున్నా. ఇది ఎవరికి ఇబ్బంది? ఆ రోజు పోలీస్ స్టేషన్లను బలోపేతం చేయాలని నెలకు 75,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి రాగానే 75,000 బంద్ చేసింది, మరి మీరు ఎట్లా నడపాలి పోలీస్ స్టేషన్లు? దీన్ని పోలీస్ అధికారుల సంఘం ఎందుకు ప్రశ్నించదు అని అంటున్నా. ఇంకోటి అంటున్నా నేను, మా మెదక్ జిల్లా, మాది ఉమ్మడి మెదక్ జిల్లా, పాపం పోలీస్ కానిస్టేబుళ్లకు సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ అని ఉంటుంది, సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ అని, వాళ్ళు లీవ్ వాడుకోకపోతే వాళ్ళకి డబ్బులు ఇస్తుంటారు. ఈ 9 నెలల నుంచి మా ఉమ్మడి మెదక్ జిల్లాకు ఆపేసారు. అంటే మెదక్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో లేదా? మెదక్ జిల్లా పోలీసులు తెలంగాణ పోలీసులు కాదా? మరి పోలీస్ ఆఫీసర్ల సంఘం ఉమ్మడి మెదక్ జిల్లాకు సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు లేకపోతే ఎందుకు ప్రశ్నించదు అని కూడా నేను అడుగుతా ఉన్నా. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట 3 జిల్లాల పోలీసులకు మాత్రం ఆపిరు, తెలంగాణకి ఇచ్చారు. ఇదేం పద్ధతి? మరి పోలీస్ అధికారుల సంఘం అడగాలి కదా, అగో మెదక్ జిల్లా పోలీసులకు ఎందుకు ఇయ్యారు అని కూడా వీళ్ళు ప్రశ్నించాలనే వద్దా? దయచేసి మీరు ఆలోచించండి, ఎవరి ఒత్తిడి మేరకో నా మీద చేయడం కాదు. ఇవాళ ఆనాడు కాంగ్రెస్ హయాంలో డొక్కు డకోరా జీబులు ఉంటుండే, మీకు నూక్కునే పరిస్థితి ఉండే, ఇన్నోవాలు కొనిచ్చి మీ గౌరవాన్ని పెంచిండు కదా కేసీఆర్ గారు. ఎంత మంచి వెహికల్స్ ఇచ్చిండు, పోలీస్ స్టేషన్లు ఎంత మంచిగా ఆదర్శంగా తీర్చిదిద్దిండు, మీకు ఎన్ని ప్రమోషన్లు ఇప్పించిండు, 47,000 కానిస్టేబుల్ల మెన్ రిక్రూట్మెంట్ కూడా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, మహిళా రిజర్వేషన్ పోలీసుల్లో తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, స్టేషన్ మెయింటెనెన్స్కు డబ్బులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దయచేసి ఆలోచించండి, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, మిమ్మల్ని ఉద్దేశించి నేను ఏం మాట్లాడలేదు. ఈ ప్రభుత్వం పోలీసులను కక్ష సాధింపు చర్యలకు వాడుతుంది. వరద సాయం అందలేదని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, వరద బాధితుల్ని పరామర్శించడానికి పోతే మా లాంటి వాళ్ళ మీద దాడులు, సోషల్ మీడియాలో ప్రభుత్వంతో చేసిన తప్పిదాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు, ఇట్లా వాళ్ళని ఇతర కార్యక్రమాలకు ఒత్తిడికి లోన్ చేయడం వల్లనే పోలీసింగ్ దెబ్బతింటుంది అనేదే మా ప్రయత్నం. ఇవాళ ఎన్ని సంఘటనలు జరిగినాయి బైసా? మత కలహాలు, కొత్త డీజీపీ వచ్చినాక 4 మత కలహాలు జరిగినాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో 9 మత కలహాల సంఘటనలు జరిగినాయి ఈ రాష్ట్రంలో. కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు జరిగినాయా? ఎంత బాధ జరుగుతూ ఉంది, ఎంత ఆస్తి నష్టం జరుగుతూ ఉంది, ఆ ఆస్తి నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ మత కలహాల్లో అది హిందూ అయినా ముస్లిం అయినా చాలా ఆస్తి నష్టం జరిగింది. జైనూరులో 90 దుకాణాలు తగలబెట్టినారు, అది ఎవరిదైనా సరే అది ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగింది, పోలీస్ వైపులను సరిగ్గా ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్ ఇవ్వకపోవడం వల్ల జరిగింది. అందువల్ల ఆ హిందూ అయినా ముస్లిం అయినా మత కలహాల్లో ఆస్తి నష్టం ఎక్కడైతే జరిగిందో
ఆ కుటుంబాలను ఆదుకోవాలి, ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.